సూర్యాపేట జిల్లాలో నీరందక పొలాలన్నీ ఎండిపోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. మునగాల మండలం సాగర్ ఆయకట్టు పరిధిలో పొలాలు ఎండిపోతున్నాయి. పొలాలకు నీరందక ఆందోళనకు గురవుతున్నారు రైతులు. పొలాలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు అన్నదాతలు. బోరు బావుల్లో నీరు తగ్గిపోవడంతో ఆందోళనలో రైతాంగం ఉందని చెప్పడంలో సందేహం లేదు. అధికారులు స్పందించి సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు రైతులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి, అక్కడ పరిస్థితి ఏంటుందో తెలియడానికి మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి దశరథ్ మనతో ఉన్నారు. దశరథ్ చెప్పండి, ముఖ్యంగా పంట పొలాలకి నీరు అందకపోవడంతో రైతుల యొక్క ఆవేదన ఏముంది, రైతుల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని సాగర్ ఆయకట్ట ప్రాంతంలో రైతులు సాగు చేసిన పంట పొలాలకు సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కనీసం వేలకు వేలు పెట్టుబడులు పెట్టి పొలాలు సాగు చేస్తే కనీసం సాగునీరు అందక పెట్టిన పెట్టుబడి రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంలో రోజు రోజుకు బోరుబావులు వట్టిపోయి భూగర్భజలం అడగంటున్న నేపథ్యంలో పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో రైతులు రోజు ట్యాంకుల ద్వారా నీటిని కొనుగోలు చేసి ఒక ట్యాంకు ట్రాక్టర్కు 2000 రూపాయలు చొప్పున రోజుకు 7-8 ట్యాంకర్ల చొప్పున కొనుగోలు చేసి పంట పొలాలకు సాగునీరు అందించే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తీరా నోటికాడకు వచ్చిన పంటను తాము దక్కించుకోలేమన్న ఆవేదనతో రైతులు రోజు ఒక 2000 రూపాయలు చొప్పున కనీసం 7 ట్యాంకర్లో పంట పొలాలను కాపాడుకునే ప్రయత్నం. ఏదేమైనప్పటికీ శ్రీ సాగర్ నుంచి ఎడమకాలువకు నీటిని విడుదల చేసి పంట పొలాలను ఆదుకునే అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు లక్ష్మీనాథ్. అయితే ముఖ్యంగా రైతులతో పాటు అక్కడున్న నీరు రావడానికి రాకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి, రైతులు రేపొద్దున నీరు రాకపోతే పంట పొలాలు ఎండిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం రోజు రోజుకు ఎండ తీవ్రతం ఎక్కువగా ఉండడంతో సాగర్ నీటిలో నీటి తగ్గిపోవడంతో నీటిని విడుదల చేయకపోవడం, ప్రభుత్వం ఈ నీటిని విడుదల చేసినపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సాగు కింద ఉన్న సాగర్ ఆయకట్టు కింద ఉన్న గతంలో కొన్ని రోజుల తమ బోరు బావుల నుంచి నీటిని అందించుకొని పంటలు పండించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో బోరు బావులన్నీ ఒట్టిపోవడంతో ఇప్పుడు నీటిని అందించలేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సాగర్లో కూడా డెక్టోరజీ తగ్గగా నీరు తగ్గ ఉండడంతో అధికారులు నీటిని విడుదల చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో పంటలకు నీరు అందక వేసిన పంటలు ఎండిపోయే పడ్డది. ఈ సందర్భంగా రైతులు కనీసం చివరి దశలో నోటికాడకు వచ్చిన పంటకు కనీసం కొన్ని రోజులన్నా సాగర్ ఎడమకాల నుంచి నీటిని అందిస్తే కొంతమేరకు పంటలను కాపాడుకోవచ్చని రైతులు కోరుతున్నారు లక్ష్మీనాథ్. ఓకే, థ్యాంక్ యూ దశరథ్.